హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జీవితంలో మనకు ఆశ్చర్యం కలిగించేలా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలోనే కాకుండా మన చుట్టుపక్కల కూడా మనకు ఆశ్చర్యం కలిగించేలా కొన్ని వింత జీవులు కనిపిస్తూ ఉంటాయి అలా ఒక సముద్రం దగ్గర అందరికీ ఆశ్చర్యం కలిగించేలా సగం చేప సగం మనిషి ఆకారంలో ఒక విచిత్రపు జీవి ఒకటి కనిపించింది ఆ జీవి ఎక్కడ కనిపించిందో దాని గురించి మరిన్ని వివరాలను మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం చాలాసార్లు చాలా జంతువులను చూసి నిజంగా ఇలాంటి జంతువులు ఉంటాయా అని అనుకుంటాం అలాంటి ఒక వింత జీవి హిందూ మహాసముద్రం నుండి ఒడ్డుకు వచ్చి అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అందరికీ ఆశ్చర్యం కలిగించిన ఆ జీవి ఏమిటంటే ఒక మత్స్యకన్య ఈ జీవి చూడడానికి సగం చేప ఆకారంలోనూ మిగతా సగం అమ్మాయి ఆకారంలో ఉంటుంది అందుకే ఈ జీవిని మత్స్యకన్య అని అంటారు ఈ విచిత్రమైన జీవి హిందూ మహాసముద్రం ఒడ్డున ఉండటం చూసిన చేపలు పట్టేవారు ఒక సంస్థకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు ఆ చేపలు పట్టేవారు ఫోన్ చేసిన వెంటనే ఆ సంస్థ వారు హిందూ మహాసముద్రంలో ఉన్న ఆ వింత జీవిని చూడడానికి అక్కడికి వచ్చారు తాము చూసి ఆశ్చర్యపోయారు ఈ జీవి సముద్రం నుండి బయటకు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయారు ఇటువంటి వింత జీవి గురించి ఒక పుస్తకంలో ఆ సంస్థ వారు చదివారు ఇది ఒక జలకన్య ఇది సముద్రంలో ఉండే విలువైన వస్తువులను కాపలా కాస్తూ సముద్రంలోనే ఉంటుంది ఆ జలకన్యను ఎలాగైనా తిరిగి సముద్రంలోకి పంపించేయాలని అక్కడికి వచ్చిన వా సంస్థ వారు అనుకున్నారు ఎవరైనా సైంటిస్టులకు ఈ విషయం తెలిస్తే వెంటనే వచ్చి ఈ జలకన్యలను తీసుకుని వెళ్ళి ఈపై ప్రయోగాలు చేస్తారని అనుకుంటారు ఎవరికి తెలియకుండా వెంటనే ఈ జలకన్యను సముద్రం మధ్యలో వదిలివేయాలని వారు అనుకుని ఆ జలకన్య ఒక పడవలో తీసుకొని వెళ్ళి సముద్రం మధ్యలో వదిలేస్తారు సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్